హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నిన్న నైట్ అప్లోడ్ చేశాను, చూడండి. పార్ట్ 3 కొంచెం డిలేలో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎనీవే, మనం ఎక్కడున్నామంటే సేమ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న దాంట్లో భాగంగా బ్లేమ్ అండ్ రాంగ్ పోర్ట్రేయింగ్ గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు బిందు బోన్లో ఉంది. బిందు బోన్లో ఉండి ఏముంటుంది, ప్రతిసారి వాళ్ళు నన్ను అనే మాట నేను గేమ్ సరిగ్గా ఆడట్లేదు. అంటే వాళ్ళు అంటే అక్కడ అఖిల్ని ఉద్దేశించి, హీ ఆల్వేస్ సేస్ హీఈస్ ప్లేయింగ్ బెటర్ గేమ్ అండ్ ఐఆమ్ నాట్ ప్లేయింగ్ ఎట్ ఆల్. గుర్తుంచుకోండి, ఐఆమ్ నాట్ ప్లేయింగ్ ఎట్ ఆల్, ఈ మాట ఎప్పుడూ అఖిల్ అనలేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, అవతల వ్యక్తి ఒక మాట అంటే ఆ మాటని మార్చి చెప్పి అబద్ధాలు అంటారు. వీటిని అబద్ధాలు చెప్పి అవతల వ్యక్తిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడంలో సిద్ధహస్తురాలు బిందు. తన గేమ్లో ముందుకెళ్ళడం కోసం, తను ఫ్యాన్స్ని సంపాదించుకోవడం కోసం అవతల వ్యక్తిని ఎంత దారుణంగా చూపించడంలో వెనకాడదు. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదే బిందు నేచర్. చాలామంది బిందు బిహేవియర్ చూసి అదే భలే అందంగా ఉంది, భలే నవ్వుతుంది, భలే మాట్లాడుతుంది, ముద్దు ముద్దుగా తెలుగు వచ్చేది అన్నట్టు మాట్లాడుతుంది, అదే సూపర్ పాయింట్ భలే మాట్లాడుతుంది అనుకుంటారు. కానీ ఇదంతా బయటికి కనిపించి అవుటర్ లేయర్, బట్ ఇంటర్నల్గా తన నేచర్ అవతల వాడిని బ్యాడ్ చేసి వాడి ఫ్యూచర్ ఎంత సర్వనాశనం అయిపోయిన పర్వాలేదు, అవతల వాడిని సైకో అనొచ్చు, మోస్ట్ కన్నింగ్ అనొచ్చు, స్టేట్మెంట్స్ పాస్ చేయొచ్చు, బట్ నాకు ఫ్యాన్స్ రావాలి, నాకు ఓట్లు రావాలి, నేను బిగ్ బాస్ ఓటీటీకి గెలవాలి అది. సో ఇక్కడ అఖిల్ ఏమంటాడంటే, ఇక్కడ ఎవరు నామినేషన్స్లో ఉండాలి, ఎవరు ఉండొద్దు అని స్వాప్ చేసే క్రమంలో తను వచ్చింది కాబట్టి, అది స్వాప్ చేయడం అనేది సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి, నేను మొదటి నుండి మంచి గేమ్ ఆడుతున్నాను అని చెప్పాను, కానీ బిందుతోటి నేను మొదటి నుంచి మంచి గేమ్ ఆడుతున్నాను అని చెప్పాను, కానీ ఎవరిని వర్స్ట్ గేమ్ ఆడుతున్నావు అని అనలేదు అని అఖిల్ చెప్పాడు. అఖిల్ చెప్పింది నిజం. అఖిల్ ఎక్కడా కూడా బిందులాగా మాటలను ట్విస్ట్ చేసి అవతల గురించి నెగిటివ్గా చెప్పి ఇలాంటివి ఎక్కడా చేయట్లేదు. ఏదన్నా సరే ఉన్నది జరిగింది మాత్రమే చెప్తున్నాడు, మార్చి చెప్పట్లేదు. ఒకవేళ అవతలి వాళ్ళలో నెగిటివ్స్ ఒక పాయింట్అవుట్ చేయాల్సి వచ్చినా అది ఏదైతే నిజమో అదే మాట్లాడుతున్నాడు, ఏది జరిగిందో అదే చెప్తున్నాడు, మార్చి చెప్పట్లేదు. చెప్పాల్సిందనికంటే చూపించాల్సిందనికంటే ఎక్కువగా నెగిటివ్ చేసి ఎవరిని చూపించట్లేదు. ఈ సీజన్ మొత్తం అదే చేస్తున్నాడు. మీరు మిత్రాన్ని నామినేషన్ చేసినప్పుడు ఆ పాయింట్ని కొంతమంది రేజ్ చేశారు, బట్ ఈవెన్ అక్కడ కూడా ఆ పాయింట్ చెప్పాలి కాబట్టి చెప్పాడు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్కి వస్తే, ఇక్కడ వరస్ట్ గేమ్ ఆడుతున్నావు అని ఎప్పుడు అనలేదు అన్నాడు. అది నిజం, తను ఎప్పుడు అనలేదు, నేను తనాటిందని చెప్పుకుంటున్నాడు. బిందు ఏమంటుందంటే ఒప్పుకోదు కదా, ఆబ్వియస్లీ లేదు లేదు ఆ దేశం చెప్పిన నామినేట్ చేసేదా అని అంటే, అప్పుడు అఖిల్ చెప్తాడు, నేను క్లియర్గా చెప్తాడు, నేను 1, 2, 3, 4 వీక్స్ మొదటి నుంచి అన్ని వాదాలు గురించి మాట్లాడుతుంటే తను మాత్రం ఓన్లీ 4th వీక్ గురించే మాట్లాడుతుంది. నాకు లైక్ వచ్చింది, నాకు లైక్ వచ్చింది, నాకు లైక్ వచ్చింది అదే మాట్లాడుతుంది అని చెప్పి అని చెప్పినప్పుడు వెంటనే బిందు, 1, 2, 3, 4 వీక్స్ గురించి మాట్లాడాలంటే ప్రతిసారి నేనే ఫస్ట్ సేవ్ అయ్యాను. నామినేషన్స్లో ప్రతిసారి తనే ఫస్ట్ సేవ్ అయింది కాబట్టి 1, 2, 3, 4 వీక్స్ గురించి మాట్లాడాలంటే అది మాట్లాడుతుంది అనమాట. ఓకే ఓకే, సో ఫస్ట్ నామినేషన్స్లో సేవ్ చేయడం కూడా తప్పైపోయింది. అఖిల్ వెంటనే అంటే, ఫస్ట్ సేవ్ అయ్యే వాళ్ళు గ్రేట్, లాస్ట్ సేవ్ అయ్యే వాళ్ళు వీక్ అని చెప్తున్నారా మీరు అని అడిగాడు. కరెక్ట్గా అడిగాడు బిందు. యా, ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్ అంటది, ఓపెన్లీ సేయింగ్ ఇట్. ఓకే, బిగ్ బాస్ ప్యాటర్న్ చెప్తుందన్నమాట. అఖిల్ అంటాడు, షఫ్లింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, ర్యాంకింగ్ ఆర్డర్లో సేవ్ చేయదు వాళ్ళు. నేను 4th సేవ్ అయ్యాను అంటే నేను 4th పొజిషన్లో ఉన్నట్లా అని అడిగాడు. అది కరెక్టే కదా, ఫస్ట్ సేవ్ చేస్తున్న వాళ్ళు లాస్ట్ సేవ్ చేస్తున్న వాళ్ళని ఆర్డర్లో సేవ్ చేసి మిగిలిన వాళ్ళని షఫుల్ చేస్తున్నారా అంటే లేదు. చాలాసార్లు ఫస్ట్ సేవ్ చేసినప్పుడు మనం చూసాం, లాస్ట్ సీజన్లో కూడా చూసాం, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఫస్ట్ సేవ్ చేయడం అనేది ప్రతి వాదం జరగదు. ఒక్కొక్క వాదం అలా చేస్తుంది, ఒక్కొక్క వాదం అలా చేయదు. సో ఇక్కడ బిందు ఈవెన్ బిగ్ బాస్ని కూడా తప్పు పడుతుంది, గమనించలేదు. బిగ్ బాస్ కూడా ఫస్ట్ నన్ను సేవ్ చేసింది కాబట్టి ఇది బిగ్ బాస్ అనుకుంటాడు. ఇదేంటిది, వాళ్ళందరినీ వాళ్ళు చేసింది చెప్తుంది, ఒకటి అయితే మార్చి చెప్తుంది, నన్ను కూడానా
నన్ను కూడా నేను కూడా తప్పే అనమాట అని చెప్పి అనుకుంటాడు లోపల లోపల. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అఖిల్ చెప్తాడు, సారీ చెప్పేసిన తర్వాత ఈవినింగ్ నన్ను నామినేట్ చేయలేదు, అదే సండే మార్నింగ్ సారీ చెప్పింది కదా, ఈవినింగ్ నన్ను నామినేట్ చేయలేదు, మళ్ళీ ఛాన్స్ రాగానే నన్ను నామినేట్ చేసింది లోపల అని అన్నాడు. శివ అంటాడు అప్పుడు, అప్పుడు ఏమని, ఆమెకు నామినేషన్స్లో ఎక్కువ చాయిసెస్ ఉన్నాయేమో, అందుకనే ఇద్దరినే నామినేట్ చేయాలి కాబట్టి వేరే వాళ్ళని నామినేట్ చేసి ఉంటుంది అన్నట్లు శివ మాట్లాడితే, బిందు ఏముంటుంది, దీని బిందు ఆన్సర్, అతను నన్ను నామినేట్ చేశాడు అన్నది, అతను నన్ను నామినేట్ చేశాడు ఇక్కడ చూడండి. అప్పుడు అఖిల్ ఏమంటే, అఖిల్ ఏమంటాడంటే, తను నామినేట్ చేసిన తర్వాత నేను చేశాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు బిందు అంటది, ఎప్పుడు పొడిచినా పొడవడం పడవటమే అని అంటది. అయితే ఈ మాట విన్న వెంటనే బిందు ఫ్యాన్స్ అయ్యో భలే పాయింట్ మాట్లాడింది బిందు అని పిచ్చెక్కిపోతారేమో, కానీ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాబట్టి వాళ్ళు పిచ్చెక్కిపోతారు. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడు పొడిచినా పడవడం పడవడమే కింద రాదు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి, ఇప్పుడు మీరు మామూలుగా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మిమ్మల్ని వచ్చి ఎవడన్నా పొడిచాడు, అది పొడవడం, అది కరెక్ట్ కాదు. వాడు పొడిచాక అదే కత్తి తీసుకుని మీరు వాడిని పొడిచారు, ఇప్పుడు పొడిచిన పొడవడం పడవడమే అంటే అప్పుడు మీకు ఎలా ఉంటుంది? కత్తితో పొడుచుకుని దెబ్బ తగిలి కింద పడిపోతూ ఇది మాట అంటే ఎలా ఉంటుంది? వాడు మీ మానాన మీద వెళ్తుంటే వాడెవడో సైకోగాడు వచ్చి మిమ్మల్ని పొడిస్తే వాడు సైకో కాబట్టి మీరు ఆ కత్తినే తీసుకుని వాడిని పొడిచారు. మీరు మంచివాళ్ళు, వాడు సైకో కదా, ఈ సినిమాలో మీరు మంచివాడు వాడు సైకోనే కదా. ఎవడన్నా వచ్చి లేకపోతే ఆ సైకోగాడే వచ్చి ఎప్పుడు పొడిచినా పడవడం పడవడం అంటే ఎలా ఉంటుంది? అది ఈ పాయింట్ను కూడా బిందు కరెక్ట్ మాట్లాడింది అని ఎవడన్నా అంటే వాడంత పిచ్చి బూత్ మాట్లాడితే బాగుంది కాబట్టి ఆపేసాను, వాడంత అమాయకుడు, అమాయకుడు అంటే అమాయకుడు చాలా మంచి పదం, ఆ వాడంత మూదుకుడు ఇంకోడు లేడు, ఎప్పుడు పొడిచినా పడవడం పడవడమేనా. ఓకే, ఇప్పుడు నటరాజ మాస్టర్ అంటాడు, మళ్ళీ బిందు మళ్ళీ ఇంకా చెప్తుంది, బేసిక్ అఖిల్ ఏమంటాడంటే, సారీ యాక్సెప్ట్ చేసాక పొడిచింది చూడు అని అంటే వెంటనే బిందు, ముందు చేశాను తర్వాత చేశాను కాదు, డిడ్ హీ కిల్ ఏ పర్సన్ ఆర్ నాట్, గట్టిగా వాదించినంత మాత్రం డిడ్ హీ కిల్ ఏ పర్సన్ ఆర్ నాట్ అంటే అది కరెక్ట్ కాదు. డిడ్ హీ కిల్ ఏ పర్సన్ ఆర్ నాట్ అనేది ఇక్కడ కాంటెక్స్టే కాదు, ఎందుకు కిల్ చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ మ్యాటర్. ఆ మ్యాటర్ని మాట్లాడదు ఎందుకు, దట్ ఈస్ ద టాలెంట్. ఓకే, నటరాజ్ మాస్టర్ అంటాడు, సారీ చెప్పి నామినేషన్స్ నుంచి తప్పించుకుంది, నామినేషన్స్లో సేవ్ అయ్యి తర్వాత లోపలికి వచ్చి స్వాప్ చేసింది, దట్ ఈస్ ద క్రూయల్ గేమ్. క్రూయల్ చాలా విద్వేషపూరిత గేమ్ అనుకోవచ్చు మనం, దట్ ఈస్ ద క్రూయల్ గేమ్ అని నటరాజ్ మాస్టర్ అంటే అంటూనే నటరాజ్ మాస్టర్ బిందుకి ఇలా దండం పెడుతుంటాడు, సూపర్ దండం ఉమెన్, సూపర్ దండం ఉమెన్ అని చెప్పి ఆ బిందుకి ఇలా దండం పెడుతుంటే బిందు కూడా ఇలా దండం పెడుతుంటుంది. ఎంత అన్హెల్దీ వాతావరణాన్ని తీసుకొచ్చింది బిందు హౌస్లో చూసారా, ఎంత అన్హెల్దీ. అఫ్కోర్స్ ఇది టీఆర్పీకి హెల్దీ, హెల్దీ అంటే, హెల్దీ అంటే టీఆర్పీ బాగా వస్తుంది అంటే వ్యూషిప్ బాగా వస్తుంది అంత బాగానే ఉంటుంది. బట్ ఇమాజిన్, కొంతమంది మనుషులు ఉంటున్న ఒక హౌస్లో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రతి ఒక్కరిని ఇరిటేట్ చేయడం, ఏ విధంగా ఇలాగ ఒకళ్ళని ఒకళ్ళు అసహించుకునే గెస్చర్స్ చేయడం, ఏ విధంగా బూతులు వచ్చేలా చేయడం, ఏ విధంగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ మనుషుల్ని బయటికి ఈ మనిషి ఇలాంటిది ఇలాంటి వాళ్ళు అని ప్రొజెక్ట్ చేయడం, ఎంత అన్హెల్దీ వాతావరణాన్ని తీసుకొచ్చింది చూసారా అది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన సమాజాన్ని కూడా భలే ఎక్స్పోజ్ చేస్తుంది, దాని గురించి కూడా మాట్లాడదాం, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, ఇది అయిపోయాక ఈ నటరాజ మాస్టర్ క్రూయల్ గేమ్ అన్నదానికి మొత్తం అందరూ వచ్చి నటరాజ మాస్టర్ని బ్లేమింగ్ 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 అని అదుస్తుంది మొత్తానికి, అక్కడ ఆర్డర్ ఆడదంటే అవుతుంది మొత్తానికి. నెక్స్ట్ తేజు వస్తుంది బోన్లోకి, తేజు వచ్చి ఏముంటుంది, పార్షియల్ బిహేవియర్, ఇప్పటి వరకు అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నారు కానీ ఒక పర్సన్తో కానీ ఒక గ్రూప్తో కానీ పార్షియల్ బిహేవియర్ అఖిల్ గారు చూపించలేదు అని అన్నది. ఇది అనడం చాలా డేరింగ్ అన్నమాట, ఎందుకంటే ఇదే పాయింట్ మీద అలా క్రిటిసైజ్ చేస్తూ చేస్తూ ఉన్నారు. ఇది ఈ మాట మాట్లాడాలంటే గట్స్ ఉండాలి, అఖిల్ పార్షియల్ బిహేవియర్ చూపించలేదు అని అనడానికి. నిజానికి తను చెప్పింది కరెక్ట్, దీన్ని ఈ కరెక్ట్ స్టేట్మెంట్ని
అస్సలు డైజెస్ట్ చేసుకోలేక, ఎందుకంటే ఇదే పట్టుకుని వీళ్ళు ఎంతకాలం పాటు వేలాడుతున్నారు కాబట్టి ఇమీడియట్లీ ఈ స్టేట్మెంట్ని చాలా తక్కువ చేసేయాలి. బిందు అలా చాలా తక్కువ చేసేయాలంటే ఏం చేయాలి, వెట్టకాదని చేయాలి, అవతల వాళ్ళని హేళన చేయాలి. అంటే అవతల వాళ్ళని చాలా తక్కువ చేసి చూపించడానికి బిందు వాడి అస్తం ఏంటి, హేళన వెటకాదు. ఇది ఇక్కడ అదే చేస్తుంది. ఏముంటుంది అంటే లేచి వాట్ ఏ పాయింట్ అని క్లాప్స్ కొడుతూ పార్షియల్ బిహేవియర్ లేదా అవ్వ అన్నట్లు పెడుతుంది యాక్చువల్లీ. ఇలా అంటే ఏంటి, ఆ పాయింట్ చూసి స్టన్ అయిపోయింది అనమాట, ఆ పాయింట్ తప్పు అనమాట, మనం అనుకోవాలి ఆ విధంగా. అది సో బేసికలీ ఆ పాయింట్ కరెక్ట్. నిజానికి పార్షియల్ బిహేవియర్ అనేది ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండడం వాళ్ళతో ఎక్కువసేపు ఉండడం అది పార్షియల్ బిహేవియర్ కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ న్యాయాన్ని వదిలేసి ప్రతిసారి ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తే అది పార్షియల్ బిహేవియర్. ఇప్పుడు తేజు చెప్తుంది బిందు విషయంలో కెప్టెన్సీ టాస్క్లో శివ విషయంలో తన బిహేవియర్ పార్షియల్ ఉన్నది, అందుకే అఖిల్తో గొడవ జరిగింది, అజయ్తో గొడవ జరిగింది, అక్కడ క్లియర్గా పార్షియల్ బిహేవియర్ కనిపించింది. ఇలా అంటున్నప్పుడు హర్యానా లేచి బిందు అందరికీ పాజిటివ్గానే సపోర్ట్ చేసింది అంటే బిందు ఐ డిఫెండెడ్ ఎవ్రీవన్ అంటది. ఇక్కడ బిందు అందరినీ డిఫెండ్ చేసింది, ఆ డిఫెండ్ చేయడానికి కూడా రీజన్ ఉంది యాక్చువల్లీ. ఎనీవే నెక్స్ట్ తేజు వచ్చి అంటది అఖిల్ గ్రూప్తో ఉన్న, అదే తేజు కంటిన్యూ అవుతుంది బోన్లో, అఖిల్ గ్రూప్తో ఉన్న అజయ్, అఖిల్ గ్రూప్తో ఉన్న అజయ్తో ఉన్న అది పాయింట్అవుట్ చేస్తుంది. మళ్ళీ క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ, అఖిల్ గ్రూప్తో ఉన్న అజయ్తో ఉన్న దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది బిందు. అదే మేము శివ విషయంలో చేస్తే షీ వోంట్ టేక్ ఇట్, ఆబ్వియస్లీ చెప్పాను కదా. అదే దీన్ని డబుల్ స్టాండర్డ్ అంటుందని చాలాసార్లు చెప్పాను నేను, అఖిల్ని మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంది బట్ తన విషయంలో శివతో ఉంటున్నామంటే ఒప్పుకోదు. నెక్స్ట్ బిందు అందరూ నా మీద పడుతున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతుంది యాక్చువల్లీ. ఇది ఇలా చెప్పిన వెంటనే ఇంక అందరూ ఇలాగ మాట్లాడేసరికి అందరూ నా మీద పడుతున్నారు, ఈ అందరూ నా మీద పడుతున్నారు అనేది చూపించుకోవడానికి మొత్తం ట్రై చేస్తూనే ఉంది ఎపిసోడ్ మొత్తం యాక్చువల్లీ. ఈ మధ్య చాలాసార్లు గమనించాను అందరూ నా మీద పడుతున్నారు అనేది చూపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, ఎందుకంటే అందరూ నా మీద పడుతున్నారు అని వెంటనే మొత్తం కౌశల్ సిచ్యువేషన్ వచ్చేసి అందరూ కూడా అయ్యో మళ్ళీ కౌశల్ వచ్చేసింది, మళ్ళీ బ్యాక్ కౌశల్ లాంటి వ్యక్తి గేసేద్దాం ఓట్లు అని చెప్పేసి మన వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కదా వెంటనే వెళ్ళి ఓట్లు వేసేయడం, ఇంకా అలా అవుతుందని చెప్పేసి అందరూ నా మీద పడుతున్నారు ఇలా. అప్పుడు ఇది అన్న వెంటనే అఖిల్ లేచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అందరూ కలిపి అని చెప్పేసి అందరినీ కలిపి బ్లేమ్ చేస్తుందని చెప్పేసి ఇలాగ చేతులతో ఇలా ఇలా అంటే ఇమీడియట్లీ అదే చేష్టని చాలా వెటకారంగా అని చెప్పి అఖిల్ ఫేస్ మీద ఇమిటేట్ చేసింది. దీని ఏమంటారు, మనిషిని వెటకారం చేయడం కాదా, ఇమిటేట్ చేసి ఆ వ్యక్తిని ప్రొవోక్ చేయడం కాదా, అది నేచర్. అదే నేను అనేది నేచర్, ఇది బిందు యొక్క వ్యక్తిత్వం. నెక్స్ట్ అఖిల్ వెంటనే అంటాడు డోంట్ డూ ఇట్ అని చెప్పి మళ్ళీ విక్రయిస్తుందని చెప్పి అంటాడు. యాక్చువల్లీ తను డోంట్ డూ ఇట్ అంటే మళ్ళీ చేస్తుంది సార్, టూ టైమ్స్ వెటకాలని చేసింది, చెయ్యొద్దు అన్నాక కూడా చేసింది అది మనిషి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ చెప్తాడు క్లియర్గా, అఖిల్ కెప్టెన్సీ టాస్క్లో జ్యూస్ ఇచ్చి దింపేశాడు అన్న వెంటనే హర్యానా వస్తుంది. హర్యానా వచ్చి మరి నామినేషన్స్లో శివ నామినేట్ చేసింది బిందు అని చెప్తుంది. నటరాజ మాస్టర్ వెంటనే అది మాట్లాడుకున్నారు అని చెప్తాడు, అంటే ముందే ప్లాన్ చేసుకుని ప్రీ ప్లాన్డ్గా నామినేషన్స్లో అలా చెప్పింది అన్నట్లు. వెంటనే హర్యానా బిందు మొత్తం అందరూ కూడా రాంగ్ అలిగేషన్ అని చెప్పేసి నటరాజ మాస్టర్ మీద ఫుల్ అందరూ ఒకేసారి, యాక్చువల్గా అప్పుడు అందరూ నటరాజ మాస్టర్ మీద పడతారు. నెక్స్ట్ అఖిల్ చెప్తాడు అప్పుడు ఎవరు చెప్పారు అని వీళ్ళంతా క్లాప్స్ కొట్టారు, ఎవరు చెప్పారు అని చెప్పేసి మొత్తం క్లాప్స్ కొట్టి ఇలాగ నటరాజ మాస్టర్ మీద వచ్చారు కదా. వెంటనే అఖిల్ చెప్తాడు ఎవరు చెప్పారు అని వీళ్ళంతా క్లాప్స్ కొట్టారు, శివానే చెప్పాడు. అఖిల్ బోన్లోకి చెప్తాడు ఈ మాట, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నామని శివానే చెప్పాడు అని చెప్తాడు అఖిల్. అది అంటే శివానే చెప్పాడు, అదే నటరాజ మాస్టర్ చెప్పాడు, వీళ్ళంతా వచ్చి అలా అన్నారు తప్పించి అక్కడ నిజంగా శివానే చెప్పాడు. ఎందుకంటే అందుకని శివ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏం రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక. నెక్స్ట్ అజయ్ వస్తాడు బోన్లోకి, వచ్చి మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో తను పార్షియల్ లేదని చెప్పారు బిందు. ఆ రోజు నా ఫ్రెండ్కి, ఆ ఫ్రెండ్ నాకు జ్యూస్ ఇచ్చి కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించడానికి ట్రై చేస్తే బిందునే నాకు సపోర్ట్ చేసింది,
టాప్ త్రీ వచ్చేంత ఒకటి సపోర్ట్ చేసింది. అప్పుడు లాస్ట్ టూ మేము ఇద్దరం ఉంటే ఏమన్నది అప్పుడు అని బిందుని అడిగితే, అప్పుడు బిందు నీకు శివకి వస్తే శివకే నా సపోర్ట్ అని అన్నాను అంటది. అన్న వెంటనే అది కదా పార్షియల్ సపోర్ట్ అని అజయ్ అంటే మొత్తం అందరు కూడా క్లాప్స్ కొడుతుంది, మొత్తం ఈ అఖిల్ ఈ టీం మొత్తం క్లాప్స్ కొడుతుంది, ఇది కరెక్ట్ పాయింట్ మాట్లాడే ఉన్నట్లు. అప్పుడు బిందు బోన్లోకి వచ్చి దట్ వాజ్ ఎ టాస్క్ అని అంటది. వెంటనే తేజు దిస్ ఈజ్ ఆల్సో ఏ టాస్క్ అంటది. వెంటనే రెస్పాన్స్ ఇవ్వకుండా బిందు ఏం చేస్తుంది, ఇక్కడ అక్కడి నుంచి బోన్ నుంచి దిగిపోయి బ్యాక్ ఐ మీన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతుంటే తేజస్విని ఏముంటుంది, రూడ్ బిహేవియర్ అంటది. రూడ్ బిహేవియర్ అంటే బిందు ఎస్ ఐ హ్యావ్ రూడ్ బిహేవియర్ అని చెప్పి ఆ మైక్ తీసుకెళ్ళి గట్టిగా నేల మీద కొడతది. మైక్ తీసుకుని గట్టిగా నేల మీద కొట్టడం రూడ్ బిహేవియర్. బిందు ఫ్యాన్స్కి ఇది నచ్చుతుందా నచ్చదా, వాళ్ళకి ఏదన్నా నచ్చుతుంది, ఏం చేసినా నచ్చుతుంది, ప్రతి దానికి ఒక రీజన్ వెతుకుంటారు. దీనికి ఏం వెతుకుతారు, అంతమంది వచ్చి మీద పడితే ఏం చేస్తుంది ఒక ఆడది, ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం విసిరింది అంటారు. అది వాళ్ళ బ్రెయిన్స్ అంతకంటే ఎక్కువ ఆలోచించలేవు. ఎక్కడున్నావు ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను ఇది నార్మల్ పర్సన్ బిహేవ్ చేసే విధానం కాదు. ప్లేట్ విసరడం కానీ మైక్ విసరడం కానీ ఇవి రెగ్యులర్గా మామూలు వాళ్ళు చేసే పనులు కాదు. ఆ కోపం వచ్చినప్పుడు అలా ఇస్తేస్తుంటాం అని ఎవరన్నా అంటే, అయితే నువ్వు కూడా సేమ్ నార్మల్ పర్సన్ కాదు, కోపం వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే నీ బిహేవియర్లో ఇష్యూస్ అన్నట్టు లెక్క. ఈ మైక్ని పైకి లాగి కిందకి ఇలా ఇస్తారడం కూడా కాదు, కింద నేలకేసి కొట్టింది. నేలకేసి కొట్టడం అంటే, ఒక ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అంటే అట్టర్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ బిగ్ బాస్. బిగ్ బాస్ క్లియర్గా లాస్ట్ టైం చెప్పేది వాటర్లో మైకిల్ పడిపోయినప్పుడు అందరికీ క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అంత క్లియర్గా వాళ్ళు గేమ్లో భాగంగా మర్చిపోయి పడిపోయినా స్లిప్ అయి పడిపోయినా ఒకవేళ పొరపాటున దిగినా ఏం చేసినా కూడా వాళ్ళు అన్ఇంటెన్షనల్గా మైక్స్ని డ్యామేజ్ చేస్తేనే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. బట్ ఇక్కడ ఇంటెన్షనల్గా మైక్ని తీసి నేలకేసి కొట్టింది. మామూలు మనుషులు ప్రవర్తించే విధానం కాదు ఇది, ఉన్మాదం. ఉన్మాదంలో ఉన్న మనుషులు మాత్రమే ప్రవర్తించే విధానం ఇది. ఎవరు ఎలా చేసినా ఏం చేసినా కూడా ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు. అవతల వాళ్ళని ప్రొవోక్ చేసి ఆ తర్వాత అవతల వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే వాళ్ళంతా వచ్చి నా మీద పడిపోయేదని చెప్పి ఇలా చేయడం ఇంతకంటే జోక్ లేదు. నువ్వు అవతల వాళ్ళని ప్రొవోక్ చేయకపోతే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి నీ మీద కౌంటర్ స్టేట్మెంట్స్ ఇవ్వరా? ఫస్ట్ ప్రొవోక్ చేసిన నువ్వు కాదా? స్టేట్మెంట్స్ పాస్ చేసిన నువ్వు కాదా? కన్నింగ్ అని చెప్పి అలా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చింది, సైకో అని అలా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఫ్రెండ్స్ లేకపోతే బ్రతకలేవు అని నొక్కి ఒక్కంచి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు కాదా? నువ్వు ఆడా, నువ్వు అసలు ఆడా, నువ్వు అసలేమి ఆడా? ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా నొక్కి ఒక్కా నుంచి ఒక వ్యక్తిని మొహం మీద ప్రొవోక్ చేసింది నువ్వు కాదా? అండ్ ఇప్పుడు ఇలా ఇసిరేస్తే అంతమంది వచ్చి మీద పడిపోతే ఏం చేస్తుంది ఆడపిల్ల అని ఎవడన్నా అంటే వాడంత వేస్ట్ ఫీల్ ఇంకొకటి లేడు. వేస్ట్ అంటే వేస్ట్ అంటే వేస్ట్ ఫీల్, ఎందుకంటే వాడికి మినిమం కామన్ సెన్స్ లేదు. మినిమం ఏ విధంగా మనుషులు బిహేవ్ చేయాలి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, మంచి ఏంటి చెడు ఏంటి అనే విచక్షణ లేని మూర్ఖుడు అది. ఈ యాక్ట్ని కూడా సమర్థిస్తే ఓకే. ఇది జరిగింది అక్కడ. మళ్ళీ పడేసి ఎస్ ఐ హ్యావ్ రూడ్ బిహేవియర్ అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. వెంటనే వాళ్ళ టీమ్మేట్స్ అంతా అయ్యో బాబు మా హీరోయిన్కి ఎంతో పెద్ద కష్టం వచ్చేసిందని చెప్పేసి వెంటనే బెడ్ రూమ్కి వెళ్తారు. అక్కడ ఇక్కడ బయట అఖిల్ తేజు మంచి డిస్కషన్. తేజు అంటది టాస్క్లో టాస్క్ కాబట్టి టాస్క్ ప్రకారం మాట్లాడుతున్నాం, దీన్ని పర్సనల్గా తీసుకుంటే అది కరెక్ట్ కాదు అని తేజు అంటది. కరెక్టే ఆ విషయం. అండ్ అఖిల్ ఏమంటాడంటే, ఒక పాయింట్ మాట్లాడితే తీసుకోలేక అలా వెళ్ళిపోయినప్పుడు నా ముఖం మీద
కామెంట్ కొడితే నాకు ఎలా ఉండాలి? అఖిల్ కరెక్ట్. అంటే మగవాళ్ళు కాబట్టి ఎన్ని కామెంట్స్ అయినా తీసుకోవచ్చు, ఆడవాళ్ళు కాబట్టి మైక్ ఇస్తేసిన తప్పు లేదు. ఓకే, నెక్స్ట్ శివ వెళ్ళి బిందు అక్కడ పడుకునుంటే, మంచం మీద పడుకునుంటే శివ ఏదో మాట్లాడుతుంటే బిందు చెప్తుంది, ఐ జస్ట్ నీడెడ్ టు టేక్ 2 మినిట్స్ ఆఫ్ బ్రేక్. ఇట్స్ ఎ టాస్క్, సమ్మన్ హ్యాస్ టు సపోర్ట్ సమ్మన్. వాళ్ళన్న ఆర్గ్యుమెంట్కి బేసికల్ ఏంటంటే, ఈ అఖిల్ వాళ్ళ టీం వేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇదే. ఆ వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ దగ్గరే తన మైక్ ఇస్తేసింది. ఇప్పుడు ఒకవేళ నాగార్జున గారు క్వశ్చన్ చేస్తే ఆ వీకెస్ట్ ఆర్గ్యుమెంట్నే తీసుకొస్తుంది. ఇక్కడ మైక్ విసిరేయడంలో కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు అని నా డౌట్. ఎందుకని, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా చేయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, మైక్ విసిరలేదు. బట్ వీక్ ఆర్గ్యుమెంట్ దగ్గరే ఈ పనిచేసింది. ఎందుకు? నాగార్జున గారు అడిగితే ఎందుకు అలా మైక్ ఇస్తేసామంటే, వాళ్ళు లాస్ట్ 2 మెంబర్స్ ఉన్నప్పుడు శివాన అజయ్ అన్నప్పుడు నేను శివాని సపోర్ట్ చేస్తానన్నాను, అందులో తప్పే ఉందండి, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసేసరికి నేను ఇలా వెళ్ళి ఆ కోపం అలా విసిరేసానంటది. అప్పుడు అంతకుముందున్న వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయి, ఏదైతే వీక్ ఆర్గ్యుమెంట్ ఉందో, ఏదైతే ఆర్గ్యుమెంట్లు వీళ్ళు ఓడిపోతారో, ఆ ఆర్గ్యుమెంట్ హైలైట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, బిందు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ మాట్లాడి, కరెక్ట్ పాయింట్ మాట్లాడితే వీళ్ళంతా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేశారు కాబట్టి, ఆ అసహనానికి వీళ్ళంతా వీళ్ళు అటాక్ చేశారు కాబట్టి ఇలా వెళ్ళిపోయి మైక్ పడేసింది అన్నట్లు పిక్చర్ క్రియేట్ చేయొచ్చు. అది ఇది ఇదే జరగబోతుంది వీకెండ్ చూడండి, ఇదే చేయడానికి ట్రై చేస్తుంది వీకెండ్ చూడండి. వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ నిజానికి ఏంటంటే, లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరిని సపోర్ట్ చేయాలన్నప్పుడు శివకి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే తన శివకి ఫ్రెండ్ కాబట్టి. దాన్ని మనం పార్షియాలిటీ అంటామంటే, ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు అంటే అది తప్పదు. పార్షియాలిటీ అంటే మొత్తం ఎనీ కేసులో ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం, ఎనీ కేసులో వీళ్ళకి అపోజ్ చేయడం. అఫ్కోర్స్ అది లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి సపోర్ట్ చేయడం పార్షియాలిటీ అయినప్పటికీ తప్పదు. ఇప్పుడు ఇంకా ఆ టాస్క్ కాబట్టి ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. బట్ అందుకని అనేది, ఇది వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ అఖిల్ వాళ్ళ టీం నుంచి వచ్చింది. ఆ వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ని తను ఇప్పుడు ఆసరాగా తీసుకుంటుంది. చూడండి, సండే ఎపిసోడ్లో ఈ మైక్ ఎందుకు పడేసామన్నప్పుడు ఇదే పట్టుకొస్తుంది. టాస్క్లో ఇద్దరు ఉన్నప్పుడు నేను ఏం చేయాలి సార్, దాన్ని పార్షియల్ అంటున్నారు వాళ్ళు, ఏం మాట్లాడాలి సార్ వీళ్ళతోటి అని అంటారు. చూడండి, అది దీన్ని ఇంకా ఇది కూడా ఇంకా నాగార్జున గారు కూడా మ్యానిపులేట్ అయిపోతుంది లేదా, ఈ సండే చూద్దాం ఏముంటుంది చూద్దాం. ఓకే, నెక్స్ట్ అయిపోయాక నెక్స్ట్ బిందు మళ్ళీ బోన్లోకి బ్యాక్ వస్తుంది. ఓకే, ఇంకా ఎంతో లేదా, ఒక పని చేస్తాను, నేను ఎలాగో 4 పార్ట్స్ చేస్తానని చెప్పాను కాబట్టి ఈ పార్ట్ని ఇక్కడ దాపుతున్నాను, 4th పార్ట్లో మిగిలింది కంటిన్యూ చేస్తాను. తప్పకుండా 4th పార్ట్ చూడండి.